హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం పీరియాడిక్ టేబుల్ లో వెరీ 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 ఇంపార్టెంట్ ఎస్సే బ్లాక్స్ ఎస్పీడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ మనం ఇందులో డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో ఐఎన్జెస్ ఎనర్జీ అండ్ పీరియాడిక్ ప్రాపర్టీస్ ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉన్నాయి. సో ఈ థర్డ్ వన్, ఈ త్రీ ఎస్సేస్ లో ఒకటి కంపల్సరీ మీకు పబ్లిక్ ఎగ్జామ్ కి వస్తుంది. సో చాలా ఈజీగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు జస్ట్ క్లాస్ విన్నప్పుడే మీకు అది వచ్చేస్తుంది. మీరు బై హార్టింగ్ కూడా చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఒక 10 మినిట్స్ మీరు క్లారిటీ వినండి, మీకే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో ముందుగా ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. లైక్ ఇస్తే మీ లాంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి రీచ్ అవుతుంది. ఓకేనా, మరి స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకు ఒక టేబుల్ అయితే కనిపిస్తుంది. ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ అనే 4 బ్లాక్స్ ఇక్కడ సెపరేట్ గా ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ అని ఇక్కడ కనిపిస్తుంది. సో సింపుల్ గా ఏంటి అంటే, ఎస్ బ్లాక్ లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎస్ లో ఉండే ఎలక్ట్రాన్స్ అంతా దీని యొక్క కెపాసిటీ అంతా, ఎస్ ఆప్షన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కనుక 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కనుక 2 గ్రూప్స్ ఉంటాయి. చాలా ఈజీ. అలాగే ఇప్పుడు పి బ్లాక్ తీసుకున్నాం అనుకోండి, పి షాప్స్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కనుక పి లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయంటే 6 గ్రూప్స్ ఉంటాయి. ఓకేనా, ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, గ్రూప్స్ ఎన్ని ఉంటాయి. అలాగే నెక్స్ట్ డి తీసుకోండి, డి లో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే డి లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, 10 గ్రూప్స్ ఉంటాయి. ఓకేనా, అలాగే ఎఫ్ లో కూడా మనకి 2 సిరీస్ వస్తాయి, డి లో కూడా సిరీస్ వస్తాయి. చాలా ఈజీగా మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా. ఓకేనండి, వినండి. ఓకే, సో ఇప్పుడు జనరల్ గా ఈ పీరియడ్ టేబుల్ ఉండే ఎలిమెంట్స్ అనేవి ఎందుకు క్లాసిఫై, అంటే దట్ మీన్స్ బ్లాక్స్ గా ఎందుకు దేని బేస్డ్ ఆన్ క్లాసిఫై చేశారు అంటే బేస్డ్ ఆన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలిమెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టు 4 బ్లాక్స్. ఓకేనా, ఫస్ట్ వన్ ఏంటి ఎస్ బ్లాక్, సెకండ్ వన్ ఏంటి పి బ్లాక్, ఓకేనా, థర్డ్ వన్ ఏంటి డి బ్లాక్, ఓకేనా, అలాగే ఫోర్త్ వన్ ఏంటి అంటే ఎఫ్ బ్లాక్. సో ఇలా మనకి పీరియాడిక్ టేబుల్ లో ఉండే ఎలిమెంట్స్ ని 4 బ్లాక్స్ గా డివైడ్ చేయడం అయితే జరిగింది. సో అందులో మనం వన్ బై వన్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఓకేనా, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ లో మీకు ఒక 4 పాయింట్స్. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే డెఫినేషన్. డెఫినేషన్ ఏంటి అంటే ది ఎలిమెంట్స్ విచ్ ది డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్. ఓకేనా, ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ఎస్ సబ్షెల్ ఆర్ కాల్డ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఓకేనా, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. సో సింపుల్ గా మనం రాసేయచ్చు. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ మనం ఒక లిథియం తీసుకున్నాం, లిథియం లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 3 ఉంటాయి. సో దీన్ని ఎలా రాస్తాం, 1s2 2s1. సో ఈ లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది ఏ సబ్షెల్ లోకి ఎంటర్ అయింది, ఎస్ సబ్షెల్ లోకి ఎంటర్ అయింది. సో ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఎస్ బ్లాక్. ఓకే, అలాగే బెరీలియం తీసుకోండి, బెరీలియం అటామిక్ నెంబర్ అంతా 4. ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 1s2 2s2. అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ ఎందులోకి ఎంటర్ అయింది, ఎస్ లోకి ఎంటర్ అయింది. సో ఇట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. అంటే మనకి ఎస్ బ్లాక్ లో ఓకేనా 2 గ్రూప్స్ ఉంటాయి. ఎందుకంటే ఎస్ లో ఎస్ ఆప్షన్ యొక్క కెపాసిటీ చెప్పుకున్నాం కదా, 2 ఎలక్ట్రాన్స్. కాబట్టి ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ అయితే ఒక గ్రూప్ వస్తుంది, సెకండ్ ఎలక్ట్రాన్ ఎంటర్ అయితే ఇంకొక గ్రూప్ వస్తుంది. సో అందుకే మనకి ఇందులో 2 గ్రూప్స్ ఉంటాయి కూడా చెప్పాలి. ఓకేనా, ఇప్పుడు ఒక నెక్స్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇట్ కంటైన్స్ 2 గ్రూప్స్. ఓకేనా, ఇట్ కంటైన్స్ 2 గ్రూప్స్, 1a and 2a. ఓకేనా, సో 1a ఏమంటాం, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. సో ఇవి 2 గ్రూప్స్ అండి, ఎందులో ఉంటాయంటే ఎస్ బ్లాక్ లో ఉంటాయి. సో అది రాస్తాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ డెఫినేషన్ రాసుకున్నాం, తర్వాత ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో రాస్తాం. ఇప్పుడు ఏంటంటే మీ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం. ది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకేనా, జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, 1a గ్రూప్ ఎలిమెంట్స్ ది ns1 అని, 2a గ్రూప్ ఎలిమెంట్స్ ది ns2. ఆ నెంబర్ ఎంత అంటాం, అంటే ns1 ns2 రెండింటిని కలిపి రాస్తే ఏంటి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ ns1 2 2 అండి. సో సింపుల్ గా మీరు రాస్తే సరిపోతుంది. ఓకేనా, ns1 2 2.
త్రీ పాయింట్స్ అయ్యా. ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి పీరియాడిక్ టేబుల్ లో ఏ ప్లేస్ లో ఉన్నాయి, దీని యొక్క ప్లేస్ ఏంటి, పొజిషన్ ఏంటి. ఓకేనా, దీస్ ఆర్ ప్లేస్ దాట్ ప్లేస్డ్ ఎక్కడ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్, లెఫ్ట్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. ఓకేనా, సో ఇంతేనండి. ఈ ఫోర్ పాయింట్స్ మీరు రాస్తే చూడండి, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క డెఫినేషన్ రాయాలి, అందులో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి రాయాలి, దాని యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి, ఓకేనా, పీరియాడిక్ టేబుల్లో ఏ పొజిషన్ లో ఉందో రాయాలి. ఓకే, సో ఇది సింపుల్. ఇప్పుడు దీన్ని అప్లై చేస్తున్నాం రిమైనింగ్ అన్నింటికి కూడా. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ వన్ ఏంటి అంటే పి బ్లాక్ ఎలిమెంట్స్. ఓకేనా, పి బ్లాక్. ఇప్పుడు ఎస్ బ్లాక్ లో మనం డెఫినేషన్ చెప్తున్నాం కదా, ఏం చెప్పుకున్నాం, ది ఎలిమెంట్స్ విచ్ ఆర్ ది డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ఎస్ సబ్ షెల్ అని చెప్పుకున్నాం కదా. ఈ ఎస్ ప్లేస్ లో పి సబ్ షెల్ అని పెట్టిస్తే సరిపోతుంది, అదే డెఫినేషన్. ఆర్ కాల్డ్ ఓకేనండి పి బ్లాక్ ఎలిమెంట్స్. సో ఇంతేనండి, అన్నింటికి డెఫినేషన్ అదే. ఇక్కడ ఈ సబ్ షెల్ ను మార్చేయండి మనం. ఓకేనా, సో ఇప్పుడు ఇందులో వచ్చండి, పిలో పి సబ్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పుకున్నాం, సిక్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఓకేనా, సిక్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, సిక్స్ గ్రూప్స్ ఉంటాయి. ఇట్ కంటైన్స్ సిక్స్ గ్రూప్స్. ఓకేనా, గ్రూప్స్ అయ్యి సిక్స్ గ్రూప్స్, 3A to 8A. అంతేనండి, మరి ఇంకే రాయదు. ఓకే, నెక్స్ట్ ది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం జనరల్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదో ఒక ఎలిమెంట్ తీసుకున్నాం, బోరాన్ తీసుకున్నాం, బోరాన్ అటామిక్ నెంబర్ ఎంత, 5. ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 1s2 2s2 2p1 తో స్టార్ట్ అయ్యి. బోరాన్ ఫ్యామిలీ అంతా అంటే సింపుల్ గా ఎన్ఎస్1 తో స్టార్ట్ అవుతుంది, ఎన్ఎస్2 ఎన్పి1 తో స్టార్ట్ అవుతుంది కదా. ఇదిగో ఇది S2, ఇది P1. నెక్స్ట్ వన్ ఎవరు, బోరాన్ తర్వాత ఎవరు, కార్బన్ ఫ్యామిలీ. కార్బన్ ఫ్యామిలీ తీసుకుంటే ఏమొస్తుంది, 1s2 2s2. ఓకేనా, 6 కదండి, 2p2. అంటే ఇక్కడ ఏమొచ్చింది, కార్బన్ ఫ్యామిలీలో 2s2 వస్తుంది. అలాగా నెక్స్ట్ నైట్రోజన్ ఫ్యామిలీ, నెక్స్ట్ ఆక్సిజన్ ఫ్యామిలీ, దట్ మీన్స్ చాల్కోజన్స్, నెక్స్ట్ హాలోజన్స్, నెక్స్ట్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఏమొస్తుంది, జీరో గ్రూప్ కి 18th గ్రూప్ కి ఏమొస్తున్నా, అదే 8 ఎన్ఎస్2, ఇది ఎన్పి2 కదా కార్బన్, ఎన్ఎస్2 ఎన్పి6. అలాగే ఎన్పి2 తర్వాత ఎన్పి3 వస్తుంది, ఎన్పి4 వస్తుంది, ఎన్పి5 వస్తుంది, ఎన్పి6. సో 6 గ్రూప్ ఎలిమెంట్స్. వీటన్నింటినీ కలిపి రాస్తే అదే, అంటే ఎన్ఎస్2 అంటే ఎస్ఆర్ టర్మ్ ఫిల్ అయిపోతుంది. తర్వాత పిలోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటిది, థర్డ్ గ్రూప్, నెక్స్ట్ 4 5 6 7 సారీ 6. 1 చూడండి, P1 P2, ఇదేంటిది కార్బన్ ఫ్యామిలీ. నెక్స్ట్ నైట్రోజన్ ఫ్యామిలీకి వచ్చేటప్పటికి ఏమొస్తుంది, ఎన్ఎస్2 ఎన్పి3, నైట్రోజన్ ఫ్యామిలీ. నెక్స్ట్ ఆక్సిజన్ వచ్చేటప్పటికి, చాల్కోజన్స్ వచ్చేటప్పటికి ఏమొస్తుంది, ఎన్ఎస్2 ఎన్పి4. నెక్స్ట్ ఎవరు, హాలోజన్స్ వచ్చేటప్పటికి ఎన్ఎస్2 ఎన్పి5. నెక్స్ట్ ఓకేనండి, జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఎవరు, అదే ఇనర్ట్ గ్యాసెస్ ఎవరు. ఇప్పుడు ఏదైనా గ్రూప్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, నియాన్ తీసుకున్నాం అనుకోండి, లేదంటే హాలోజన్స్ పెట్టి, సారీ ఇనర్ట్ గ్యాసెస్ అని రాసుకుంటే సరిపోతుంది. ఎనర్ట్ గ్యాసెస్ ఏంటి, ఎన్ఎస్2 ఎన్పి6. సో ఇప్పుడు వీటన్నింటినీ 1 2 3 4 5 6 వీటన్నింటినీ కలిపి రాస్తే 1 2 6 కదా. సో సింపుల్ గా మనం అంటే ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినాయా, అంటే మనం 13th గ్రూప్ కి, అదే దట్ మీన్స్ థర్డ్ ఇయర్ గ్రూప్ కి ఎన్పి1 వస్తుంది, నెక్స్ట్ 14th గ్రూప్ కి ఎన్పి2 వస్తుంది, నెక్స్ట్ 15th గ్రూప్ కి ఎన్పి3 వస్తుంది, నెక్స్ట్ 16th గ్రూప్ ఎన్పి4 వస్తుంది, నెక్స్ట్ 17th గ్రూప్ కి అయితే ఎన్పి5 వస్తుంది, ఇనర్ట్ గ్యాసెస్ అయితే ఎన్పి6 వస్తుంది. సో ఎన్ఎస్2 అనేది అన్నింటికి కామనే, 1 2 6 ని ఇలా మీరు రాసేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే, ఇప్పుడు ఇది మనకి ఏ ప్లేస్ లో ఉంది అంటే, ఓకే, దీస్ ఆర్ ప్లేస్డ్ అట్ ఓకే రైట్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్, రైట్ ఆఫ్ ది
కదా రైట్ సైడ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ అది మీ ఇష్టమే అడిగినా రాయొచ్చు. ఓకే సో ఇది ఏంటి అంటే పి బ్లాక్ అండి. సో ఇదే సరిపోతుందండి మ్యాటర్. మరి మీరు ఏమైనా ఎక్సెస్ రాయాల్సిన అవసరం లేదు, మీరు రాయాలనుకుంటే రాసుకోండి. ఓకేనా, బోరాన్ ఫ్యామిలీ, నెక్స్ట్ కార్బన్ ఫ్యామిలీ, నైట్రోజన్ ఫ్యామిలీ, నెక్స్ట్ చాల్కోజెన్స్, హాలోజెన్స్, ఇనర్ట్ గ్యాసెస్. సో మీరు ఎలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు పర్వాలేదు. అలాగే నెక్స్ట్ వన్ కూడా ఇప్పుడు చూద్దాం. అంటే డి బ్లాక్ అండి. ఓకే నెక్స్ట్ ఏంటి అంటే డి బ్లాక్. ఇప్పుడు డి బ్లాక్ లో కూడా సేమ్ యాజ్ టీజ్ గా మీరు రాసుకోవచ్చు. సేమ్ యాజ్ టీజ్ అంటే సేమ్ డెఫినేషన్ రాసుకుంటారు. ఇది ఏ రాసుకున్నాం, ఎలిమెంట్స్ విచ్ ది డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ఎస్ ఆప్షన్ ప్లేస్ లో ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఆప్షన్ అని రాసుకోవాలి. ఓకే ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఆప్షన్ అంటే ఒక ఇన్నర్ సెల్ వస్తుంది, ఎందుకంటే మనకి ఫోర్ ఎస్ ఫిల్ అయ్యాక త్రీ డి లోకి వస్తుంది కనుక. సో మనం అలాగా ఫైవ్ ఎస్ తో కన్వర్ట్ చేస్తే మళ్ళీ ఫోర్ డి లోకి వస్తుంది. సో అలాగే మనం ఏం రాస్తామంటే అందుకు మనం ఇన్నర్ సెల్ ని రాసుకుంటాం. ఎన్ మైనస్ వన్ ఇంటూ డి సబ్షెల్ ఆర్ కాల్డ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అని రాసుకుంటాం సింపుల్ గా. డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే మీరు ఇదే డెఫినేషన్ అన్నింటికి అప్లై చేయొచ్చు. ఎస్ ప్లేస్ లో పి పెడితే ఒక రెండు పి బ్లాక్ ఎలిమెంట్స్, దాని ప్లేస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి పెడితే డి బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే సో సింపుల్ గా రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇందులో ఏమంటాయి, ఇట్ కంటైన్స్ టెన్ గ్రూప్స్. ఎందుకంటే దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పుకున్నావు, టెన్ ఎలిమెంట్స్ అని చెప్పుకున్నావు. టెన్ గ్రూప్స్ ఎవరు, త్రీ బి టు ఎయిట్ బి, త్రీ బి టు ఎయిట్ బి కామా వన్ బి అండ్ టూ బి. సో ఇవి ఏంటి అంటే టెన్ గ్రూప్స్. ఓకే నెక్స్ట్ ఇట్ కంటైన్స్ ఫోర్ సిరీస్ అని కూడా రాసుకోవచ్చు. అండ్ ఆల్సో కంటైన్స్ ఫోర్ సిరీస్. ఆ ఫోర్ సిరీస్ ఎవరు, త్రీ డి, ఫోర్ డి, ఫైవ్ డి, సిక్స్ డి. ఓకే అండ్ సిక్స్ డి అని రాసుకోండి. లేదు అంటే దీన్ని ఒక పాయింట్ సెపరేట్ గా రాసుకోండి. ఇట్ కంటైన్స్ ఫోర్ సిరీస్ అని రాసుకోండి. లేదంటే దాని కంటిన్యూషన్ అలా వద్ది అంటే ప్రాబ్లమ్ ఏ లేదు. ఈ సిరీస్ లో మరలా ఎక్కడ ఎక్కడ నుంచి ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ స్టార్టింగ్ ఎలిమెంట్ ఎండింగ్ ఎలిమెంట్స్ అవన్నీ వద్ది, ఇప్పుడు మీరు మర్చిపోదు రావడం. ఇది చాలా ఈజీ. ఓకే అలాగే నెక్స్ట్ వన్ నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇప్పుడు దీని యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి. కాన్ఫిగరేషన్ మీన్స్ ఇందులో మనకి డి లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, టెన్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కనుక ఎన్ మైనస్ వన్ ఇంటూ డి వన్ టు టెన్. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఏం తీసుకున్నాం, స్కాండియం తీసుకుంటే ఫోర్ ఎస్ టు త్రీ డి వన్ తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ జింక్ తీసుకుంటే ఫోర్ ఎస్ టు త్రీ డి టెన్ తో ఎండ్ అయిపోతుంది. అంటే వన్ టు టెన్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అలాగే ఎస్ లో వన్ టు టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు క్రోమియం తీసుకున్నాం అనుకోండి, క్రోమియం ఎలా రాస్తున్నాం, ఫోర్ ఎస్ వన్ త్రీ డి ఫైవ్ అని రాస్తాం. అంటే మెజారిటీ ఎస్ టూలు ఉంటాయి. ఓకే అక్కడక్కడ రేర్ గా అంటే ఎనామలస్ కాన్ఫిగరేషన్ ఉండే ఎలిమెంట్స్ దగ్గర ఏమొస్తుందంటే ఎస్ వన్ కూడా వస్తుంది. కనుక ఎన్ఎస్ వన్ టూ టూ ని మీరు రాసుకోవాలి. ఓకే సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ బ్లాక్ ఎవరు అంటే ఈ పి బ్లాక్ మనం ఎఫ్ బ్లాక్ చేద్దాం. ఓకే ఎఫ్ బ్లాక్ చేద్దాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎవరండి, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ చూడండి, డి కి ఎలా రాస్తాం మనం, ఎన్ మైనస్ వన్ ఇంటూ డి అని రాసుకున్నాం కదా. డి కంటే ఎనర్జీ లెవెల్ ఎక్కువ కనుక ఇప్పుడు సపోజ్ మనం సిక్స్ ఎస్ తీసుకున్నాం అనుకోండి, సిక్స్ ఎస్ ఫిల్ అయ్యాక ఇందులోకి వస్తుంది ఎలక్ట్రాన్ ఫోర్ ఎఫ్, అంటే మైనస్ టూ చేయాలన్నమాట. అంటే మనం ఇక్కడ చూడండి సబ్షెల్ ఎలా రాసుకోవాలి, ఎన్ మైనస్ టూ ఇంటూ ఎఫ్ సబ్షెల్ అని రాసుకోవాలి. ఫస్ట్ది డెఫినేషన్ రాశారు కదా, ఏంటది ఎన్ మైనస్ టూ ఇంటూ ఎఫ్ సబ్షెల్ ఆర్ కాల్డ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్. సేమ్ డెఫినేషన్ ఎలిమెంట్స్ విచ్ ది డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ఎస్ సబ్షెల్ ఆర్ కాల్డ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్పుకుందాం. ఓకే సో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే ఏంటి అంటే లాస్ట్ లో ఉండే ఎలక్ట్రాన్, లాస్ట్ ఎలక్ట్రాన్ ఏ
సబ్ షెల్ లోకి ఎంటర్ అవుతుందో సో దాన్ని ఆ బ్లాక్ ఎలిమెంట్స్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ బ్లాక్ లో ఏమున్నాయి మనకి, టూ సిరీస్ ఉంటాయి, అదేంటి అంటే 4F 5F సిరీస్. ఓకే, అలాగే డి బ్లాక్ లో మనం పాయింట్ మర్చిపోయాం. డి బ్లాక్ లో ఏంటది, దీని యొక్క ప్లేస్ ఏంటి, దీస్ ఆర్ ప్లేస్డ్ ఎక్కడండి, మిడిల్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్, మిడిల్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్, లేదంటే బిట్వీన్ ఎస్ బ్లాక్ అండ్ పి బ్లాక్ అని కూడా రాసుకోవచ్చు, పీరియాడిక్ టేబుల్. ఓకే, సో ఇప్పుడు ఇట్ కంటైన్స్ ఇక్కడ 4F సిరీస్ అండ్ 5F సిరీస్, ఇట్ కంటైన్స్ టూ సిరీస్ 4F అండ్ 5F. ఓకే, సో ఇప్పుడు ఈ 4F సిరీస్ ఏమంటాము, 5F సిరీస్ ఏమంటామో చూద్దాం. దీంట్లో ఒక ఎక్సెస్ పాయింట్ ఏంటి అంటే, 4F సిరీస్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ లాంథనైడ్స్. ఓకేనా, లాంథనైడ్స్. నెక్స్ట్ వన్ ఏంటి, 5F సిరీస్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ యాక్టినైడ్స్. ఎందుకంటే ఈ 4F సిరీస్ అనేది లాంథనం తర్వాత స్టార్ట్ అయ్యి కనుక లాంథనైడ్స్ అని, 5F సిరీస్ ని యాక్టినైడ్స్ అని ఎందుకంటా ఉంటే యాక్టినియం తర్వాత స్టార్ట్ అయ్యి కనుక వీటిని యాక్టినైడ్స్ అని చెప్పుకుంటాం. ఓకే, ఇప్పుడు అది ఆ పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్ కాబట్టి ఇది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్, ఇక్కడ ఏంటి N-2 ఏంటి F సబ్సెల్ అన్నాం కదా, కనుక N-2 ఇంటూ F లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 14, అంటే 1 to 14. అలాగే N-1 ఇంటూ D 0 to 1, రేర్ గా 1 ఉంటుంది, ఎక్కువ 0 లో ఉంటాయి. అలాగే NS2 లో 2 ఎలక్ట్రాన్స్ అనేది కంప్లీట్ గా ఉంటాయి. సో ఇది దీని యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకేనా, చూడండి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఒకసారి చూసుకోండి, N-2 ఇంటూ F 1 to 14, N-1 ఇంటూ D 0 to 1, NS2. ఓకే, సో అలాగే నెక్స్ట్ దీస్ ఆర్ ప్లేస్ దట్, ఇవి ఎక్కడ ఉన్నాయి మనకి పీరియాడిక్ టేబుల్ లో, ఎక్కడ అంటే బాటమ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్, అంతే కదా, బాటమ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ అంటే మనకి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే దీని యొక్క బాటమ్ లో ఉన్నాయి, అంటే సెపరేట్ చేయబడి ఉన్నాయి. ప్లేస్ దట్ బాటమ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ అని చెప్పేస్తే సరిపోయింది. అయితే మనకి ఇక్కడ చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఇది ఫస్ట్ పాయింట్ అండి. ఓకేనా, నెక్స్ట్ ఇది సెకండ్ పాయింట్ అండి, ఇది థర్డ్ పాయింట్ అండి, ఇది ఫోర్త్ పాయింట్ అండి, ఇది ఫిఫ్త్ పాయింట్, ఇందులో మనకి 5 పాయింట్స్ వచ్చాయి. ఓకే, సో ఇందులో కూడా సెపరేట్ చేస్తామంటే ఇది సెపరేట్ చేస్తే ఇందులో కూడా మీకు 5 పాయింట్స్ వస్తాయి, లేదంటే చాలా ఈజీగా రాసి అంటే అలాగే ఒక డయాగ్రామ్ కూడా వేయండి. ఒక డయాగ్రామ్ వేస్తే మీకు చూడడానికి అట్రాక్టివ్ కనిపిస్తుంది, చాలా ఈజీగా కరెక్షన్ చేస్తారు. ఇంకోటి ఏంటి అంటే మీరు రాసేటప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి కదా, వీటిని ఎలాగా బాక్స్ లో పెట్టండి నీట్ గా కనిపించేటట్టు. ఓకే, ఎక్కడైతే మీరు రాశారో వాటిని మీరు ఎలాగా ఒక బాక్స్ లో పెడితే చాలా ఈజీగా కనిపిస్తుంది. ఓకేనా, కనిపిస్తే చిక్ పెట్టేసుకుని వెళ్ళిపోతారు, ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా అప్పుడు పట్టించుకోరు, లేదంటే మాత్రం లైన్ టు లైన్ చదవాల్సి వస్తుంది. ఓకే స్టూడెంట్స్, సో ఇది ఏంటంటే బ్లాక్ ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ అండి. సో ఖచ్చితంగా ఇందులో లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.